హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అమల. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడడం. హాయ్ సార్. హాయ్. హీరో విజయకాంత్ చనిపోయారు. ఆయన మనకి సినిమాలో కూడా చేశారు, రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఆయన గురించి బయోపిక్ చెప్తారా సార్? విజయకాంత్, కెప్టెన్ విజయకాంత్ అంటారు ఆయన్ని. ఆయన ఒక సినిమా హీరోగా దాదాపు 150 సినిమాలు చేశారు. అది కాకుండా తమిళ రాజకీయాల్లో ఆయన ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ముఖ్యంగా ఆయన చాలా లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. రెండోది ఏంటంటే ఆయన లైఫ్ లాంగ్ కొన్ని ప్రిన్సిపల్స్కి కట్టుబడి పనిచేశారన్నమాట. సో ఆయన రాజకీయాల్లో సినిమాల్లో తనదాన్ని ముద్రేశారు. తర్వాత ఎడ్యుకేషన్లో అంటే ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ లాంటివి పెట్టారు. అట్లాగే న్యూస్ మీడియాలో కూడా ఆయన 2 ఛానల్స్ ఆయన స్థాపించారు. సో ఆయనకంటూ తమిళ కల్చరల్ స్పేస్లో కానీ ఇటు పొలిటికల్ స్పేస్లో కానీ ఒక ప్రత్యేక ముద్ర ఉందని చెప్పుకోవచ్చు. ఆయన ఈరోజు మార్నింగ్ హాస్పిటల్లో చనిపోయారు. ఆయనకి చాలా కాలం నుంచి కూడా డయాబెటీస్ చాలా తీవ్రంగా ఉంది. అందుకని ఆయన కాలు వేళ్ళు కూడా గతంలో తీసేశారు. అందువల్ల ఎప్పటి నుంచో ఆయన హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. యాక్చువల్గా లాస్ట్ మంత్ మనం ఆయన బయోగ్రఫీ చెప్పుకున్నాం మన ఛానల్లో. అప్పుడు కూడా ఏంటంటే ఆయన చనిపోయాడని పుకార్లు కూడా వచ్చాయి. తర్వాత ఆయన భార్య ప్రేమలత ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఆయన చనిపోలేదు, బాగున్నారు, త్వరగానే బయటకు వస్తారని. అంటే ఆయన లంగ్స్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. సో అయితే ఇప్పుడు ఆయనకి కరోనా కూడా వచ్చిందని చెప్తున్నారు. ఆల్రెడీ లంగ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కరోనా రావడంతో ఆయన వెంటిలేటర్ మీద పెట్టారు. నిన్నటి నుంచి వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఈరోజు మార్నింగ్ ఆయన చనిపోయినట్టు డిక్లేర్ చేశారు. సో ఇక ఆయన బయోగ్రఫీ విషయానికి వస్తే, ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగర్ స్వామి. 1952 ఆయన మదురైలో పుట్టాడు. సో వాళ్ళ నాన్న పేరు అలగర్ స్వామి, వాళ్ళ అమ్మ ఆండాలం. వీళ్ళది వ్యవసాయ కుటుంబం. వీళ్ళన కొంత వడ్లు అంటారు కదా, వడ్లు వ్యాపారం ఉండేది, రైస్ బిజినెస్ ఉండేది. సో ఇతను పెద్ద ఎడ్యుకేషన్లో ఇంట్రెస్ట్ ఉండేది కాదు అతనికి. స్కూల్స్ ఎగ్గొట్టి, కాలేజ్ ఎగ్గొట్టి, ఫ్రెండ్స్తో ముఖ్యంగా ఎంజీఆర్, శివాజీ అంటే ఇద్దరు ఇతనికి ఇష్టం. సో తనకు కూడా ఎంజీఆర్ లాగా, శివాజీ లాగా సినిమాలకి వెళ్ళాలని కోరిక కూడా ఉండేది. సో వాళ్ళిద్దరు సినిమాలు చూసుకుంటూ తిరిగేవాడు ఇతను ఫ్రెండ్స్తో. అది వాళ్ళ నాన్న చూసి వీడు దేనికి పనికి రాకుండా అయిపోతాడేమో అని చెప్పి తన వ్యాపారాన్ని అప్పగించాడు, వడ్ల వ్యాపారాన్ని. అతనికి ఏంటంటే అది ఇష్టం లేదు, కానీ వాళ్ళ నాన్న మీద గౌరవం ఉంది, ఆయన చెప్పారు కాబట్టి ఆ వ్యాపారం చూసుకున్నాడు. అయితే చూసుకున్నా కూడా ఇదైతే మానుకోలేదు నా ఫ్రెండ్స్ తెల్లడం. ఇది దాని తర్వాత అతనికి ఇంకా వాళ్ళ నాన్న కూడా పర్మిషన్ ఇచ్చాడు, వీడికి చాలా పిచ్చి ఉంది, పోనీలే ట్రై చేయని అన్నట్టుగా. సో ఇతను తన ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇబ్రహీం రావుత్తర్ అని ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, కొద్దిగా తను డబ్బులు ఉన్న వ్యక్తి. సో తను కూడా ఎంకరేజ్ చేశాడు ఇతనికి ఏమైనా హెల్ప్ కావాలని చేశాడు. సో ఇతను చెన్నైకి వచ్చి రకరకాల ప్రొడ్యూసర్ల ఆఫీసులకు వెళ్ళి ప్రయత్నించేవాడు. ఆ కాలంలో ఏంటంటే తెల్లగా ఉంటేనే హీరో మెటీరియల్ అనుకునేవాళ్ళు, నల్లగా ఉండేవాళ్ళని తీసుకునేవాళ్ళు కాదు. అప్పటికి ఇంకా రజనీకాంత్ రాలేదు. సో ఇతను ట్రై చేసి రాలేదు. అసలు నిరాశలో ఉన్నప్పుడు రజనీకాంత్ రంగంలోకి వచ్చాడు. రజనీకాంత్ సినిమాలు ఆడడం మొదలుపెట్టాయి. దాంతో ఇతనికి కూడా హోప్ వచ్చింది, రజనీకాంత్ కూడా నల్లగొన్నాడు, హీరో అయ్యాడు అని చెప్పి. సో మళ్ళీ ఇతను ట్రై చేస్తుంటే ఇతనికి ఎంఏ కాజా అని చెప్పి అతను ఇనిక్కుం ఇలమై అనే ఒక సినిమా ఉంటే దాంట్లో విలన్ పాత్ర ఇచ్చాడు. సరే ఇతను హీరో కావాలనుకున్నప్పటికి కూడా విలన్ ఇచ్చినా పర్లేదు, ముందు అసలు ఎంటర్ అయితే చాలన్నట్టు ఎంటర్ అయ్యాడు. 1979 ఆ సినిమా రిలీజ్ అయింది. ఈ కాజానే అతనికి విజయరాజ్ అనే పేరుంది కాబట్టి ఆ విజయరాజ్ అంత ఎఫెక్టివ్గా లేదు. ఆల్రెడీ నీలాగా నల్లగా ఉండే రజనీకాంత్ హిట్ అయ్యాడు కాబట్టి నీ పేరు కూడా కాంత్ ఉంటే ఈజీగా ఐడెంటిఫై అవుతావు అని చెప్పి విజయ్ తీసుకొని రాజ్ తీసేసి కాంత్ పెట్టాడు. విజయకాంత్ అని ఆయన పేరు పెట్టాడు డైరెక్టర్. సో అప్పటి నుంచి ఇతను రజనీకాంత్ విజయకాంత్ అన్న కాంబినేషన్ కనబడింది జనాల్లోకి. సో ఆ తర్వాత 3-4 సినిమాలు విలన్గా చేశాడు, కానీ అవేవి కూడా హిట్ కాలేదు. ఆ కైండ్ ఆఫ్ నిరాశలో ఉంటే అతనికి ఒక బెస్త చేపలు పడతారు కదా, వాళ్ళ మత్స్యకారుల జీవితం మీద ఒక సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది. దానికి అవార్డ్స్ అన్నీ వచ్చాయి కానీ హిట్ కాలేదు సినిమా. అయితే అతని యాక్టింగ్కి మంచి మార్కులు పడ్డాయి.
అప్పుడు ఎస్ఏ చంద్రశేఖర్ అని ఒక డైరెక్టర్ తను తీయబోయే సినిమాకి తను పెట్టుకుందామని అనుకున్నాడు. సో తను ఇతన్ని గుర్తించాడు, ఇతనైతే సరిపోతాడు అనుకున్నాడు. చట్టం ఓరు ఇరుట్టరై అనే సినిమా తీశాడు ఎస్ఏ చంద్రశేఖర్. ఎస్ఏ చంద్రశేఖర్ ఎవరో కాదు, మన దళపతి విజయ్ ఉన్నాడు కదా తమిళ్లో సూపర్ స్టారు, వాళ్ళ నాన్న. సో నిజానికి విజయకాంత్ ఎస్ఏ చంద్రశేఖర్ ఎక్కువ సినిమాలు తీశారు, ఆయన డైరెక్టర్గా ఈయన హీరోగా దాదాపు 15 ఫిల్మ్స్ పైన ఎస్ఏ చంద్రశేఖరే డైరెక్ట్ చేశాడు. వీళ్ళిద్దరి స్నేహం కూడా చాలా గట్టిదనమాట. ఈవన్ విజయ్ ఫస్ట్ సినిమా కూడా ఎస్ఏ చంద్రశేఖర్ అడిగాడు, నువ్వు ఒక స్పెషల్ రోల్ చేస్తే బాగుంటుందంటే ఇతను ఫ్రెండ్షిప్ కోసం చేశాడనమాట. సో అలాగా చట్టమూరు ఇరుటరై అంటే మనకి నిజానికి తెలుగులో కూడా వచ్చింది అది, చట్టానికి కళ్ళు చిరంజీవి సినిమా. సో విజయకాంత్ అది పెద్ద హిట్ అయిపోయింది. దాంతో విజయకాంత్కి ఇంకా వరుసగా సినిమాలు వచ్చాయి. విజయకాంత్ గురించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. అదేంటంటే ఇంకా ఏ హీరో కూడా ఓన్లీ తమిళ్ సినిమాలు చేయలేదు, విజయకాంత్ ఒక్కడే ఓన్లీ తమిళ్ సినిమాలు. ఆయన 150 సినిమాలు కూడా తమిళ సినిమాలే, ఆయన వేరే భాషలోకి వెళ్ళి నటించలేదు, ఆఫర్లు వచ్చినా కూడా వెళ్ళలేదు. కాకపోతే ఆయన సినిమాలు రీమేక్లు డబ్బింగ్లు అవన్నీ అయినాయి. రీమేక్లు చెప్పుకోవాలంటే ఆయన సినిమాలు ప్రధానంగా ఇందాక చెప్పిన చట్టానికి కళ్ళు లేవు కానీ, తర్వాత చిరంజీవి చేశాడు రమణ అనే సినిమా, అంటే ఠాగూర్ ఇక్కడ ఆయన రమణ అనే సినిమా చేశాడు. హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్లో జరిగే అవినీతికి సంబంధించి దాన్నే ఇక్కడ ఠాగూర్గా చేశాడు. మురుగదాస్ డైరెక్టర్ డైరెక్షన్లో రమణ సినిమా వచ్చింది. అట్లాగే అప్పట్లో మాదల రంగారావు ఎర్రమల్లెలో ఎంత పాపులరో మనకు తెలుసు, దానికి మూలం కూడా ఈయన తీసిన శివప్పు మల్లిగల్ అది ఆ సినిమా అనమాట. సో తమిళ్లో అట్లాగా ఈయన సినిమాలు ఇటు తమిళ్ నుంచి కన్నడ మలయాళం హిందీ తెలుగు ఈ 4 భాషల్లో కూడా చాలా డబ్బు అయినాయి, చాలా రీమేక్స్ కూడా అయినాయి అనమాట. అంటే ఈయన ప్రత్యేకత ఏంటంటే ఏ ప్రొడ్యూసర్ దగ్గర కూడా అడ్వాన్స్ తీసుకునేవాడు కాదు ఈయనకి, ఎందుకంటే ప్రొడ్యూసర్ల కష్టాలు బాగా తెలుసు. సో తీసుకోకుండా హిట్ అయితే తన సినిమా హిట్ అయ్యి డబ్బులు వస్తే అప్పుడు తీసుకునేవాడు, అంతవరకు తీసుకునేవాడు కాదు. ఒక్కోసారి ఫ్లాప్ అయ్యి ప్రొడ్యూసర్ నష్టాల్లో ఉంటే రిటర్న్ కూడా ఇచ్చేసిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. మళ్ళీ దాని గురించి పబ్లిసిటీ కూడా ఎక్కడ చేసుకునేవాడు కూడా కాదు ఆయన, అదొకటింది. రెండవ ఇది తనకి ఎక్కువగా థీమ్స్ ఏంటంటే ఏదో ఒక మెసేజ్ చెప్పాలి మనం ప్రజలకి అనుకునేవాడు. ముఖ్యంగా కరప్షన్ మీద ఎక్కువ సినిమాలు తీశాడు, కరప్షన్ క్యాంటీగా. అట్లాగే తీవ్రవాదం మీద ఎక్కువ సినిమాలు తీశాడు. అట్లాగే ఆయనకి రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇంట్రెస్ట్, మనకి తమిళ సినిమా అంటేనే రూరల్ బ్యాక్గ్రౌండ్లో మనం భారతీరాజా లాంటి వాళ్ళు ఎలా చూసాం. సో అథెంటిక్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో తీయడం ఈయనకు కూడా ఇష్టం అనమాట. సో దాంట్లో ఇచ్చిన మాటికి కట్టుబడి ఉండే క్యారెక్టర్లు ఎక్కువ చేసేవాడు. అట్లాగే ఈయనకు పోలీస్ అంటే కూడా చాలా ఇష్టం, దాదాపు 20 పైన ఆయన పోలీసు సినిమాలే చేసేవాడు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ఇబ్రహీం రావుతర్ చిన్ననాటి మిత్రుడు ఉన్నాడు కదా, ఆ తర్వాత తను ఇంత కష్టాలు పడ్డాడు కాబట్టి కొత్తగా ట్రై చేసే వాళ్ళకి మనం లిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి రావుతర్ ఫిల్మ్స్ అని అతని దగ్గర పెట్టించి, ఇబ్రహీం రావుతర్ దగ్గర కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఎక్కడైనా వాళ్ళకి ఆశ్రయం లేకపోతే వీళ్ళ ఆఫీసులో పడుకోవచ్చు అనమాట. అట్లాగే వందలాది మంది తర్వాతి కాలంలో పెద్ద నటులైన వాళ్ళందరూ ఒకప్పుడు ఈ రావుతర్ ఆఫీసులో పండుకునేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళ సినిమాల్లో ఏదో ఒక రోలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అంటే ఇట్లా పల్లెల నుంచి వచ్చి తనలాగా కష్టపడే వాళ్ళకందరికీ తను చాలామందికి లిఫ్ట్ ఇచ్చాడనమాట. అలాగా సినిమా ఇండస్ట్రీలో ఇతనికి కొన్ని వాల్యూస్ని ఫాలో అవుతూ వెళ్ళాడు. ఓన్లీ డబ్బుల కోసమో పేరు కోసమో చాలామంది హీరోలాగా ఇతను చేయలేదు అనమాట, కొన్ని వాల్యూ సిస్టమ్స్ కట్టుబడి పనిచేశాడు. ఇతనికి ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే 90లో ప్రేమలత అనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు షణ్ముఖ పాండ్యన్ అండ్ విజయ్ ప్రభాకర్. షణ్ముఖ పాండ్యన్ అనేమో ఆల్రెడీ 2-3 సినిమాల్లో చేశాడు. ఈ విజయ్ ప్రభాకర్ పేరు వెనక కూడా ఒక కథ ఉంది. ఇతను క్యాప్టెన్ ప్రభాకర్ అనే 100వ సినిమా అనమాట, అది డైరెక్ట్ చేసింది మన సెల్వరాజు రోజా వాళ్ళ హస్బెండ్. సో అంతకుముందు కూడా అతను పుల్లన్ విచారణే అనే సినిమా కూడా సెల్వరాజ్ చేశాడు. సో ఆ క్యాప్టెన్ ప్రభాకర్ వచ్చి మనకి తమిళ్ ప్రభాకర్ అని, ఏలం తమిళ ఎల్టీ ప్రభాకర్ అని అంటే అందరికీ తెలుసు, అతనంటే చాలా ఇష్టం విజయకాంత్కి.
సో అతని పేరుతో కెప్టెన్ ప్రభాకర్ తీసినప్పుడు అది వివాదాల్లోకి వెళ్ళింది. చాలా కాలం దానికి సెన్సార్ కూడా ఇవ్వలేదు. తర్వాత అది పెద్ద హిట్ అయింది. 100 ఫిల్మ్, అది 100th ఫిల్ము, చాలా పెద్ద హిట్ అయింది. అందుకని ఆ ప్రభాకర్ పేరుతోనే తన కొడుకు కూడా విజయ్ ప్రభాకర్ అని పెట్టుకున్నాడు. సో ఇది అతని సినిమా అండ్ పర్సనల్. ఇక రాజకీయాల్లోకి వస్తే అతను 2005 సెప్టెంబర్ 4 డిఎండికే అంటే దేశీయ మొర్పోకు ద్రవిడ కజగం అంటే నేషనల్ ప్రోగ్రెసివ్ తమిళ్ ఫెడరేషన్ అని మనం అనుకోవచ్చు, ద్రవిడ ఫెడరేషన్ ఇంగ్లీష్లోకి. సో అట్లా పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పెట్టిన తర్వాత 2006 ఎలక్షన్లో దాదాపు అసెంబ్లీలో 10% ఓట్లు వచ్చాయి ఆయనకి, ఇటు లోక్సభ దీంట్లో కూడా 10% ఓట్లు వచ్చాయి, ఈయన గెలిచారు కూడా. బట్ మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు. బట్ ఒక 27 లక్షల ఓట్ల వరకు పోల్ చేయగలిగారు. అంటే తమిళ పొలిటికల్ హిస్టరీలో ఎంజీఆర్ తర్వాత ఈయన వచ్చి, ఈయన ఎర్ర ఎంజీఆర్ అని కూడా పిలిచేవాళ్ళు. సో ఎంజీఆర్ తర్వాత మళ్ళీ ఈయన రాజకీయాల్లోకి వచ్చి ఒక ముద్ర అయితే వేయగలిగాడు. ఆ తర్వాత 2011 ఆయన దాదాపు 41 స్థానాల్లో పోటీ చేస్తే వాళ్ళ పార్టీ అందులో 29 సీట్లు గెలుచుకున్నారు. అప్పుడు జయలలిత కూడా సపోర్ట్ చేశారు. తర్వాత 2006 నుంచి 11 వరకు ఈయన అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారన్నమాట. ఆ తర్వాత 2016 ఈయన దారుణంగా ఓడిపోయాడు. అంటే ఓవరాల్గా ఈయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 1 సారి ఓడిపోయారు. అప్పుడు ఆయనకి 34,000 ఓట్లు మాత్రం వచ్చాయి. సో ఇది బేసిక్గా. దాని తర్వాత ఆమె జయలలిత కూడా విభేదాలు వచ్చాయి. తర్వాత బీజేపీతో కూడా అలయన్స్లోకి వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చాడు. ఇక ఆయన విషయంలో ఇంకొక వివాదం ప్రధానమైంది. మన కామెడీ యాక్టర్ ఒడివేలుకి ఈయనకి మధ్య చాలా పెద్ద గొడవే జరిగింది. ఒడివేలు 2008 ఒడివేలు ఇంటి మీద ఎవరో రాళ్ళు వేస్తే అది ఇతనే వేశాడు. ఆల్రెడీ అతని మీద నేను ఒక కేసు పెట్టాను, ఇతనే వేయించాడని విజయకాంత్ మీద చాలా తీవ్రంగా ఆరోపించాడు. ఆ తర్వాత 2011 ఎన్నికల్లో విజయకాంత్ని, విజయకాంత్ అభ్యర్థుల్ని ఓడించడమే నా జీవిత లక్ష్యంగా ఒడివేలు మొత్తం తిరిగాడు డిఎంకేకి సపోర్ట్ చేస్తూ. ఆ క్రమంలో జయలలిత కూడా తన తర్వాత అధికారంలోకి వచ్చినాక ఒడివేలుని చాలా రకాలుగా వేధించి చివరికి కొద్ది రోజులు అజ్ఞాతంలోకి కూడా వెళ్లాల్సి వచ్చింది జయలలితకు భయపడి ఒడివేలు. సో ఇలాగ ఒడివేలుకి ఈయనకి మధ్య కూడా ఆ గొడవలు అయితే ఉన్నాయి. కానీ ఈయన ఎప్పుడు కూడా ఏం గొడవలు ఏంటనేది ఈయనైతే చెప్పలేదు. అతను చెప్పేవన్నీ అబద్ధాలు, నేను ఎప్పుడు అతని ఇంటి మీద దాడి చేయించలేదని విజయకాంత్ చెప్పాడు. ఏదేమైనా విజయకాంత్ రాజకీయాల్లో కూడా ఒక ముద్ర వేయగలిగాడు. అట్లాగే ఆండాల్ అలగిరి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒకటి వాళ్ళ అమ్మ పేరుతో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాడు. దానికి ఆమె వాళ్ళ భార్య చూసుకుంటుంది ఆ కాలేజీ. అట్లాగే క్యాప్టెన్ టీవీ అని 24 అవర్స్ టీవీ ఒకటి పెట్టాడు. తర్వాత క్యాప్టెన్ న్యూస్ అని ఒక న్యూస్ ఛానల్ కూడా పెట్టాడు. సో ఇలాగ తమిళ కల్చర్లో, తమిళ రాజకీయాల్లో, తమిళ సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన విజయకాంత్ ఈరోజు చనిపోయాడు. ఆయనకు మన ఛానల్ తరఫున నివాళి అర్పిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.